ఆ డెంగీ ఫీవర్ కర్ డెంగీ ఫీవర్ అంటూ కూడా చూడొచ్చు ఫికర్ అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేస్తుంది ఇక తెలంగాణను హడలెత్తిస్తున్న డెంగ్యూ ఉమ్మడి ఖమ్మం ఆదిలాబాద్ మహబూబ్ నగర్ జిల్లాలో తీవ్ర ప్రభావం రెండు నెలల్లోనే వేలాది కేసులు ఏజెన్సీ ఏరియాలలో ఎక్కువ ప్రభావం ప్రభుత్వ ఆసుపత్రులలో ప్లేట్లెట్స్లను వేరు చేసి ఎస్డిపి కిట్ల కొరత అంటూ కూడా చూడొచ్చు చేసేది ఏమీ లేక రోగులను ప్రైవేట్ హాస్పిటల్లకు రెఫర్ చేస్తున్న వైద్యులు అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేస్తుంది ఇక్కడ ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ ఒక అంశాన్ని చర్చించాలి మనం ఏ అంశమో తెలుసా మొన్నటి వరకు గోదావరి పరివాహక ప్రాంతంలో మన ముఖ్యమంత్రి క్లౌడ్ బస్టర్ వచ్చింది అని ఒక అంశాన్ని చెప్పిండు ఆ తర్వాత అక్కడ గిరిజన ఆదివాసీ గ్రామాలు ఎన్ని ముయో అందరికీ తెలిసిన విషయం ఎంత పంట నష్టం జరిగిందో కూడా మనందరికీ తెలుసు భద్రాద్రి సంబంధించిన అక్కడ భద్రాచలం పరిసర ప్రాంతాలలో విష జ్వరాలతోని గిరిజన ఆదివాసీ ప్రజలు అల్లాడిపోతున్నారు కనీసం వైద్యం చేసుకోవడానికి కూడా ప పైసలు లేని పరిస్థితి ఇక పదివేల రూపాయలు ప్రభుత్వానికి సంబంధించి ఆర్థిక సాయం చేస్తానని చెప్పినప్పటికీ ఇప్పటికీ కూడా అక్కడ ఆర్థిక సాయం అందలేదు మొర్రో అని మొత్తుకుంటున్నారు ఇంకోవైపు కొంతమంది తమ బంధువులు స్నేహితుల ఇళ్లలో వర్షాలు పడ్డప్పుడు వెళ్ళినప్పటికీ వాళ్ళకు రావటం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక వెయ్యి కోట్ల విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు గిరిజన ఆదివాసీ గ్రామాలు మాత్రం చాలా అల్లాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అక్కడ వైద్యానికి సంబంధించి ఎందుకంటే వర్షలు వర్షం ఒక్కసారిగా ఉప్పెనై వరద మొత్తం చుట్టుముట్టింది ఇప్పుడు శాంతించింది కానీ జ్వరాలు అక్కడ ప్రబలుతున్నాయి వాళ్ళను కాపాడే నాదుడు ఎవరు అంటూ కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఇప్పటికీ పాపం అక్కడ నిన్నటికి నిన్న కూడా చాలా మంది అల్లాడిపోతున్నారు కొంతమందికి ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ చేసి మనకు బా వాళ్ళ బాధని చెప్పుకుంటున్నారు సార్ ఇప్పటి వరకు మాకు ఇచ్చిన బియ్యం అవి ఏడాది సరిపోతాయి సార్ మాకు రూపాయి మొత్తం ఇల్లంతా మునిగిపోయింది ఇంట్లో ఒక్క రూపాయి లేదు చిల్లి గవ్వలేదు ఓ రోజు తింటే ఓ రోజు పనులు కూడా దొరకట్లేదు ఇప్పుడు పస్తులు ఉండాల్సిన పరిస్థితి జ్వరాలు వచ్చినాయి ఒళ్ళు శాతనైతే లేదు వాళ్ళ బాధలు నానా కష్టాలుగా చెప్తున్నారు దానికి సంబంధించి